మనం ఈ భూమి మీద శాశ్వతం కాదు, మన పనులే శాశ్వతం. ఎప్పటికైనా మట్టిలో కలవాల్సిందే. ఎప్పుడు ఎవరు ఎలాంటి గమ్యం చేరుతారో తెలీదు. అందుకే నేను సంపాదించిన డబ్బుతో నాకు అనిపించింది చేస్తున్నా, గుళ్ళు కట్టిస్తున్నా. నేను స్టార్ని కాదు, నటుడిని మాత్రమే. ఈ మాటలు ఎవరివో కాదు, ప్రముఖ తమిళ నటుడు డానియల్ బాలాజీ గారివే. సినిమాల్లో విలన్ గా నటించినా రియల్ లైఫ్ లో మాత్రం మంచి మనసున్న వ్యక్తిగా, డౌన్ టు అర్త్ పర్సన్ గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి డానియల్ బాలాజీ గారు ఛాతి నొప్పి కారణంగా చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 48 ఏళ్లు. డానియల్ బాలాజీ మృతి పట్ల సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. తెలుగులో ఘర్షణ, చిరుత, టగ్ జగదీష్ తదితర సినిమాల్లో నటించారు. డానియల్ బాలాజీ అసలు పేరు కేసీ బాలాజీ. 1975 డిసెంబర్ 2న చెన్నైలో పుట్టారు. తన తల్లిదండ్రుల పేర్లతో పాటు కుటుంబ సభ్యుల పేర్లను ఎక్కడా వెల్లడించలేదు. తండ్రికి గార్మెంట్స్ బిజినెస్ ఉండేది. ఈయనది చిత్తూరు జిల్లా, తల్లి గృహిణి, ఈమెది వెల్లూరు. డానియల్ బాలాజీ గారికి 5 బ్రదర్స్ 5 సిస్టర్స్ ఉన్నారు. మొత్తం 11 సంతానంలో 9వ సంతానం. డానియల్ బాలాజీ గారికి కన్నడ నిర్మాత, డైరెక్టర్, రైటర్ సిద్ధలింగయ్య గారు దగ్గరి బంధువే. ఇక సిద్ధలింగయ్య గారి మనవడు అథర్వ డానియల్ బాలాజీ గారికి వరుసకు కొడుకవుతారు. అయితే వీరంతా కన్నడ ఇండస్ట్రీలో ఉన్నారు. వారితో బంధుత్వం ఉన్నా పెద్దగా సినీ సంబంధాలు లేవని చెబుతారు. ఇక డానియల్ బాలాజీ గారికి చిన్నతనం నుండే సినిమాలపై ఆసక్తి ఉండేది. డైరెక్టర్ కావాలని అనుకునేవారు. డిగ్రీ చదువుతూనే చెన్నైలోని తారామణి ఇన్స్టిట్యూట్లో డైరెక్టర్ కోర్స్ చేశారు. తమిళంలో పలువురు డైరెక్టర్ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా, ప్రొడక్షన్ మేనేజర్గా, కో డైరెక్టర్గా చేశారు. 2 హాలీవుడ్ సినిమాలకు కూడా కో డైరెక్టర్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశారు. కమల్ హాసన్ గారి మరుద నాయగం సినిమాకు ప్రొడక్షన్ మేనేజర్గా చేశారు. అయితే ఆ సినిమా విడుదల కాలేదు. ఆ టైంలోనే సీరియల్ డైరెక్టర్ సిజే భాస్కర్ గారు వచ్చి ఓ క్యారెక్టర్ ఉంది చేస్తావా అని అడిగారట. తాను డైరెక్షన్ చేస్తానని, యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేదని చెప్పారు డానియల్ బాలాజీ గారు. 3 రోజుల పాటు ఆయన కంటిన్యూగా అడుగుతూనే ఉన్నారు. అప్పటికే డిగ్రీ అయిపోయినా డానియల్ బాలాజీ గారికి సంపాదన ఉండేది కాదు. ఇక ఇంటి నుండి డబ్బులు తీసుకోవడం కూడా ఇష్టముండేది కాదు. ఆ టైంలోనే డైరెక్టర్ సిజే భాస్కర్ గారు ఆ విషయం తెలుసుకుని, నీకు ఎంత కావాలో అంత తీసుకో, మంత్లీ పేమెంట్ తీసుకున్నా సరే, నీ ఇష్టం అన్నారట. అప్పటికే ఆర్థికంగా తన కాళ్ళపై తాను నిలబడాలనుకున్న డానియల్ బాలాజీ గారు ఆ సీరియల్లో నటించేందుకు ఒప్పుకున్నారు. ఆ సీరియలే తమిళంలో వచ్చిన చిట్టి సీరియల్. ఇదే తెలుగులో పిన్ని సీరియల్గా వచ్చింది. ఈ సీరియల్లో డానియల్ పాత్రలో నటించారు. ఆ పేరే తన పేరుగా స్థిరపడింది. రాధికా శరత్ కుమార్, శివకుమార్, యువరాణి, శుభలేఖ సుధాకర్ తదితరులు నటించిన ఈ సీరియల్ తెలుగులోనూ హిట్ అయింది. ఆ తరువాత సుందర్ కె విజయన్ గారి డైరెక్షన్లో వచ్చిన అలైగల్ సీరియల్లో నటించారు. ఆ సీరియల్లోనూ అదే పేరు వచ్చింది. అయితే యాక్టింగ్ ఇష్టం లేక డైరెక్షన్పై దృష్టి పెట్టారు. ఆ టైంలోనే ఏప్రిల్ మాదతిల్ అనే సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఎస్ఎస్ స్టాన్లీ డైరెక్షన్లో శ్రీరామ్, స్నేహ తదితరులు జంటగా నటించిన ఈ సినిమాలో సురేష్ పాత్రలో కనిపించారు. ఆ సినిమా తర్వాతి కాలంలో తెలుగులో వాళ్ళిద్దరూ పేరుతో విడుదలైంది. ఇక సెల్వరాఘవన్ డైరెక్షన్లో వచ్చిన కాదల్ కొందియన్లో పోలీస్ ఆఫీసర్గా నటించారు. ధనుష్, సోనియా అగర్వాల్, సుదీప్, నాగేష్ తదితరులు నటించిన ఈ సినిమా డైరెక్టర్ సెల్వరాఘవన్ కి కూడా ఫస్ట్ మూవీనే. ఇక కాకా కాక్క సినిమా డానియల్ బాలాజీ గారికి మరింత గుర్తింపు తెచ్చింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్లో సూర్య, జ్యోతిక, జీవన్ తదితరులు నటించిన ఈ సినిమాలో సూర్య ఫ్రెండ్గా పోలీస్ పాత్రలు నటించారు డానియల్ బాలాజీ. ఇదే సినిమా తెలుగులో ఘర్షణగా రీమేక్ చేశారు. వెంకటేష్, ఆసిన్ తదితరులు ఈ సినిమాలో నటించారు. ఈ మూవీలో డానియల్ బాలాజీ పోలీస్ ఆఫీసర్గా, వెంకటేష్ టీంలో ఒకరిగా నటించారు. తనను తానే కాల్చుకునే సీన్ చేసిన డానియల్ బాలాజీకి తెలుగులోనూ మంచి గుర్తింపు వచ్చింది. మలయాళంలోనూ ఈ సినిమా హిట్ అయింది. అప్పటి నుండి మలయాళంలో తెలుగులో అవకాశాలు వచ్చాయి. మలయాళంలో బ్లాక్ సినిమాలో ఎంజుమాలయలో నటించారు. 2004లో వచ్చిన సాంబా సినిమాలో ఛాన్స్ వచ్చినా డేట్స్ కుదరక నటించలేదు. 2006లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్లో వచ్చిన వెట్టయ్యాడు విలయ్యాడు సినిమాలో కమల్ హాసన్ గారితో కలిసి నటించారు. ఈ సినిమాలో డాక్టర్ అమ్దన్ సుకుమారన్గా నెగిటివ్ పాత్రలో నటించారు. పలు భాషల్లో ఈ సినిమా డబ్ అయింది, రీమేక్ అయింది. 2 తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డులను అందుకోవడంతో పాటు 2006లో తమిళనాడులో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా నిలిచింది. ఈ సినిమానే తెలుగులో రాఘవన్గా వచ్చింది. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు డానియల్ బాలాజీ. తెలుగులో రామ్ చరణ్ ఫస్ట్ మూవీ చిరుత సినిమాలో బీకు పాత్రలో నటించారు. ఇది కూడా నెగిటివ్ పాత్రే. ఆ తరువాత 9 ఏళ్ల పాటు డైరెక్ట్గా తెలుగు సినిమాలో నటించలేదు. 2016లో వచ్చిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో కనిపించారు.
టగ్ జగదీష్ సినిమాలో వీరేంద్ర నాయుడుగా మెప్పించారు. తన ప్రత్యేకమైన బేస్ వాయిస్తో తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకునేవారు. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడలో కలిపి దాదాపు 50 సినిమాల్లో నటించారు. అన్నేళ్ల కెరీర్లో తెలుగులో సినిమాలు తక్కువగా ఉన్నాయనే ప్రశ్నకు సమాధానమిస్తూ, కొన్నిసార్లు డేట్స్ అడ్జస్ట్ కాలేదని, మరికొన్నిసార్లు కొత్తదనం లేని పాత్రలే రావడంతో రిజెక్ట్ చేశానని చెప్పారు. డానియల్ బాలాజీ నటించిన చివరి సినిమా అరియవన్, జ్ఞాన కిరుక్కన్, అచ్చం ఎన్ బదు మదమయీద, బిగిల్, పొల్లాదవన్, భైరవ లాంటి చిత్రాలు డానియల్ బాలాజీకి మరింత గుర్తింపు తెచ్చాయి. పోలీస్ పాత్రకు బాగా సెట్ అయ్యేవారు డానియల్ బాలాజీ గారు. ఇక బాలాజీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే పలు ముఖ్యమైన అంశాలున్నాయి. డానియల్ బాలాజీ వాళ్ళు మొత్తం 11 మంది సిబ్లింగ్స్. దీంతో పెద్దన్నయ్య, పెద్దక్క వాళ్ళ పిల్లలను కూడా తానే ఆడించాల్సి వచ్చింది. ఆ ఎమోషన్స్, రెస్పాన్సిబిలిటీస్ చూసిన డానియల్ బాలాజీ తన లైఫ్లో పెళ్లి చేసుకోకూడదని అనుకున్నారు. అందుకే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. అంతేకాకుండా తాను ఏ పని చేసినా ఇష్టపడి చేస్తానని, అవకాశం వచ్చింది కదా అని అన్నీ చేయనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సినిమా లైఫ్ యాంత్రికంగా మారిన టైంలో 2 ఏళ్ల పాటు విరామం ప్రకటించారు. ట్రెక్కింగ్కి వెళ్లారు, స్పిరిచువల్ మార్గాన్ని ఎంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, నేను డైరెక్టర్ అవుదామని వచ్చాను, నటుడిని అయ్యాను. ముందుగా ఇంట్లో ఈ విషయం చెప్పలేదు. తీరా సీరియల్స్లో చూశాక నీకు యాక్టింగ్ వచ్చా అని అడిగారు. నాకు తెలీదు, వాళ్ళు చేయమన్నారు, నేను చేశాను అని చెప్పాను. ఆ తర్వాత మరో సీరియల్లో నన్ను చూసి ఇలాంటి యాక్టింగ్ కూడా వచ్చా అని అడిగారు. నేను కెరీర్ని లైట్గా తీసుకోలేదు, అలాగని సీరియస్గా టెన్షన్ పడుతూనూ చేయలేదు. నేను ప్రశాంతంగా ఉండాలని అనుకునేవాడిని, అందుకే పెళ్లి చేసుకోలేదు. ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెప్పాను, సరే అన్నారు అని చెప్పారు. డానియల్ బాలాజీ చెన్నైలోని తాను పుట్టి పెరిగిన ప్రాంతంలో తమ కుటుంబం పూజించే అంగాలమ్మన్ గుడిని, కళ్యాణ మండపాన్ని నిర్మించారు. స్వయంభుగా వెలిసిన అమ్మవారికి శతాబ్దాల క్రితం గుడి ఉండేది. అప్పట్లో ఆ గుడి చుట్టూ పూరి గుడిసెలు ఉండేవి. ఆ తర్వాత ఆ ప్రాంతం డెవలప్ అయినా గుడి మాత్రం అలాగే ఉంది. అంతేకాకుండా గుడి అన్నిటికంటే చిన్నదిగా ఉండడంతో కుటుంబ సభ్యులతో కలిసి ఆ గుడి ప్రాంగణాన్ని పెద్దదిగా నిర్మించారు. వినాయకుడు, మహావిష్ణువు ఇలా పలు ఆలయాలను ఆ ప్రాంగణంలో నిర్మించారు. ఈ అంశంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నా దృష్టిలో దేవుడు ఎప్పుడూ పైనే ఉండాలి. చాలామంది వచ్చి అమ్మవారిని మొక్కుకున్నారు, వాళ్లలో చాలామంది డెవలప్ అయ్యారు, కానీ గుడి మాత్రం పెద్దది కాలేదు. దీంతో ఆ అదృష్టం నాకు దక్కిందని భావిస్తున్నా. మనం శాశ్వతం కాదు, మనం చేసే పనులు శాశ్వతమని భావిస్తాను అని చెప్పారు. ఇక కేజీఎఫ్లోనూ డానియల్ బాలాజీకి ఛాన్స్ వచ్చింది. అయితే ఆలయ నిర్మాణంలో ఉన్నానని యష్కి చెప్పారట. దీంతో యష్ కూడా కొంత డబ్బును ఆలయం కోసం పంపించారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు డానియల్ బాలాజీ గారు. ఇక డానియల్ బాలాజీ చనిపోయినా 2 జీవితాలకు వెలుగునిచ్చారు. తన కళ్లను డొనేట్ చేశారు, తద్వారా 2 జీవితాల్లో వెలుగులు నింపారని చెప్పవచ్చు. మరికొన్ని విషయాలకు వస్తే, డానియల్ బాలాజీ తమిళ హీరో విజయ్కి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. తాను స్టార్ని కాదని, యాక్టర్ని మాత్రమేనని చెప్పారు. డౌన్ టు ఎర్త్ పర్సన్గా ఉండడం అనేది తనకు తెలియదని, అయితే తాను ఎలా ఉండాలనుకుంటున్నానో అలాగే ఉన్నానని చెప్పారు. డానియల్ బాలాజీ గారి మరణానికి స్మోకింగ్తో పాటు లైఫ్ స్టైల్ కూడా కారణమని, ఆ అలవాట్ల కారణంగా ఆరోగ్యం దెబ్బతిందని కామెంట్లు వస్తున్నాయి. అందులో వాస్తవమెంత అనేది తెలియదు. కమల్ హాసన్, రజనీకాంత్, మోహన్ లాల్, వెంకటేష్ ఇలా పలు భాషల్లోని అగ్రహీరోలందరితో నటించిన డానియల్ బాలాజీ అందరికీ మిత్రుడిగా మారారు. అలాంటి డానియల్ బాలాజీ చిన్న వయసులో కన్నుమూయడం బాధాకరమే. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.